నేను వాళ్ళకి డబ్బులు ఉన్నాయమ్మా, వాళ్ళకి 10 ఇళ్ళు కట్టుకుంటారు, మనం అందరం కట్టుకున్నాం. నేను పోయినసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఒకటే మాట చెప్పాను, మన ఉండవల్లి, పెనుమాక, బెదపూడి, మిగతా కొన్ని గ్రామాల్లో పొలాలు ఇవ్వని రైతులకి, ఇష్టం లేని రైతులు మీరు భూములు లాక్కోకండి. రాజధాని విడిపోయింది, రాష్ట్రం విడిపోయింది, ప్రజల కన్నీళ్ళ మీద, రైతుల కన్నీళ్ళ మీద రాజధాని కట్టకండి. ఇష్టంతో ఇష్టం తీసుకోండి, అంతేగాని ఇష్టంతో ఇవ్వకుండా కన్నీళ్ళు మంచిది కాదని చెప్పాను. ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వంకి ఒకటే చెప్పా, మీరు కనుక భూసేకరణ చట్టం ప్రయోగించి మీరు భూములు లాక్కుంటే మొట్టమొదటి ఎదురు తిరిగేవాడు నేనే. మీకు ఇంత సపోర్ట్ చేశాను, మీకు ఎదురు తిరిగి. అలాగే ఈ రోజున వైసీపీ నాయకులు ఇన్ని వేల మంది పోలీసులను పెట్టి అన్ని రాజకీయ పార్టీల్ని, మనతో జనసేనతో సహా ప్రజల తావులకు కన్నీళ్లు కష్టాలతోటి ఎవడు సుఖంగా ఉండలేడు, ఎవడు సుఖంగా ఉండలేడు. ప్రభుత్వాలు, నేను చెప్తున్నాను కదా, ఈ రోజున, ఈ రోజున వైసీపీ చేసిన, ప్రభుత్వం చేసిన నిర్ణయం వాళ్ళ వినాశనానికి వాళ్ళు పునాది వేసుకున్నారు. ఈ రోజున అమరావతి రైతులకి, జనసేన నాయకులందరికీ ఒకటి చెప్తున్నా, తెలియని ఈ రోజున వాళ్ళు ఎన్ని కథలు చెప్పుకున్నా కానీ అది తాత్కాలికమైన మార్పే తప్ప శాశ్వతమైన మార్పు కాదు. శాశ్వతమైన రాజధాని అమరావతిలోనే. 5 కోట్ల మంది ప్రజలు అందరూ అమరావతి ఒప్పుకున్నారు ఆ రోజున. అందుకే ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసి సందర్శించారు ఆ రోజున, శంకుస్థాపన చేస్తే హర్షించారు ఆ రోజున. కానీ ఈ రోజున కూర్చోబెట్టి వీళ్ళు కొత్తగా తెలుసుకున్నట్టుగా ప్రాంతీయ స్థాయిలో ఇంకా విభేదాలు ఉన్నాయి. కల్చర్ డిఫరెన్స్ అంటే రాయలసీమ నుంచి వచ్చిన నాయకులు ముఖ్యమంత్రులుగా మన చేయట్లేదా మిగతా ప్రాంతాల్లో? అప్పుడు కల్చర్ డిఫరెన్స్ చూపించారా? అలాగే ఏ మూల నుంచి వచ్చినా, ఏ జిల్లాలో పుట్టిన, కృష్ణా జిల్లాలో పుట్టిన ఇంకా కానీ మిగతా ప్రాంతాలన్నీ హర్షించలేదా? తెలంగాణ హర్షించలేదా? రాజకీయ లబ్ధి కోసం ఈ మాట్లాడే మాటలన్నీ ఇవి వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ స్వార్థం కోసం ప్రజల్ని విచ్ఛిన్నం చేసే పద్ధతి ఎక్కడో ఒకసారి ఇంకా ఆప్ చేయాలి, చరమాంకం పలకాలి. దీనికి నేను నిలబడి కట్టుబడి ఉన్నాను. ఇది మాటలకి నేను నిలబడతాను. దీనికి అమరావతి రైతులకు సంబంధించి ఒకటే మేము బలంగా మాట చెప్తున్నాం, వాళ్ళు ఈ రోజున రాజధాని మార్పు అనేది అంత సాధ్యం కాదు. పేపర్లు జరుగుద్ది, అస్తవ్యస్తంగా ఉంటుంది. ఇంట్లో ఇన్ని వేల మంది పోలీసులు గత 40 రోజుల నుంచి బిడ్డ పాపల్ని వదిలేసి, ఇల్లు వాకిళ్ళు వదిలేసి ప్రజల చేత తిట్టించుకుంటూ, మహిళల చేత తిట్టించుకుంటే స్థాయికి పోలీస్ వ్యవస్థను దిగజార్చారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థని ఈరోజు వాళ్ళని ప్రైవేట్గా వాడేస్తూ ఉన్నారు. పోలీసులు వ్యవస్థ నిస్సహాయం, వాళ్ళు ఏం చెప్తారో చేస్తారు, వాళ్ళు తప్పదు. ఒకవైపు కానీ మనం పోలీసులు అడ్డుకుంటా ఉంటారు. ఈరోజు పోలీసులు అడ్డుకున్నా నిస్సహాయత అనిపించింది. వీళ్ళని ఏదైనా దాటుకుని వెళ్దాం అంటే వీళ్ళ బాస్, పొలిటికల్ బాస్ అనాలి తప్ప వీళ్ళనంటే ప్రయోజనం ఏంటని అనిపించింది. గొడవ పెట్టుకోలేక కాదు, ఇందాక వాళ్ళని పక్కకు దోసి వెళ్ళిపోలేక కాదు, ఆ తెగింపు ఉన్నవాడిని. కానీ సమాజం బాగుండాలని కోరుకునేవాడిని. అడ్డొచ్చిన పోలీసులతో కాదు మనకు కావాల్సింది, అసలు పోలీసులను పంపించిన వ్యక్తులు మనకి ప్రథమంగా వాళ్ళని ఎదుర్కోవాలి. అందుకని మీ అందరికీ నేను మాటిస్తున్నా ఒకటే, ఇది ఏ రకంగా వెళ్ళినా కానీ తిరిగి రాజధాని ఇక్కడికే వస్తుంది. ఎందుకంటే రాజధాని మాకు ఆషామాషి కాదు. అందుకని మీరు బలంగా ఈ మెసేజ్ గ్రామ గ్రామాలకి తీసుకెళ్ళండి. చట్టపరంగా ఏ పోరాటాలు చేయాలి, లేదంటే ఆత్మస్థైర్యం కోసం నేను గ్రామాల్లో తిరగాలంటే నిజంగా తిరుగుతాను. కాకపోతే ఏంటంటే నాకు ఉన్నదల్లా ఏంటంటే, ఇప్పుడు పోలీసు సంపూర్ణంగా ఉన్నారు. అందుకని నేను అన్ని చూసుకొని ఒకసారి భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడి, మేమిద్దరం కలిసి సంయుక్తంగా అనుకొని, మేమందరం కలిసి సంయుక్తంగా అనుకొని ఎలాంటి ఒక్కటైతే హామీ ఇచ్చారు నాకు భారతీయ జనతా పార్టీ నాయకులు, ఒకటి చెప్పారు, అమరావతి ఇక్కడి నుంచి మారు, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అందుకని ఈ మీకు ఈ భరోసా కల్పిస్తూ మనస్ఫూర్తిగా మీరు
ఈ రోజున మన అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ అందరికి కలిపింది, ఒక రెండు జిల్లాలకు కాదు. ఫస్ట్ అది మనం అందరం అర్థం చేసుకుందాం. అన్ని జిల్లాలు కూడా రైతులు పడుతున్న కష్టాలకి, రైతులు పడుతున్న అవస్థలకి నిజంగా మనస్ఫూర్తిగా చాలా బాధతో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు అసలు నాకు నిజంగా మేము రైతుల పక్షాన ఉన్నామని చెప్పండి. అన్ని జిల్లాల నుంచి, కడప నుంచి, రైల్వే కోడూరు నుంచి నాకు ఈరోజున మెసేజ్లు వస్తూ ఉన్నాయి. అందుకని మనస్ఫూర్తిగా అమరావతి రైతుల క్షేమాన్ని కోరుకుంటూ, మీరందరూ అమరావతి రైతుల కోసం మీరు చాలా మంది ఉండొచ్చు. సో మీ అందరూ మనస్ఫూర్తిగా ఈరోజున ఇంత అండగా నిలబడినందుకు పేరు పేరున మీకు వచ్చిన ప్రతి ఒక్కరికి, జనసేన నాయకులందరికీ, వచ్చిన ప్రతి యువత అందరికీ, ఆడపడుచులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. జై హింద్.